నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. అంగన్వాడీపై ఎస్మా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ రాస్తరోక నిర్వహించిన వామపక్షాలు, గుడివాడ విజయవాడ రోడ్డుపై రాస్తరోక చేస్తున్న వామపక్ష నేతలను అరెస్టు చేసిన పోలీసులు. అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సేవామూర్తి మాచర్ల రామకృష్ణ తన ప్రాణం ఉన్నంత వరకు ఎదుటి వ్యక్తులకు తన వంతు సహాయాన్ని అందజేస్తానని తెలిపిన ఆర్కే. గుడివాడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్న క్రయ విక్రయదారులు. అయోధ్య శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా 22వ తేదీ గుడివాడ పట్టణంలోని బంటుమిల్లి రోడ్లో వేయించేసి ఉన్న 24 అడుగుల శ్రీ కోదండరామాలయం ముంగిట పలు దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు భక్తులందరూ తరలి రావాలని శ్రీ కోదండరామాలయం కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. బంటుమిల్లి రోడ్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేద పండితుల శ్రీ మురళీ కృష్ణమాచార్యులు మరియు వైసీపీ సీనియర్ నాయకులు మండలి హనుమంతరావు మాట్లాడుతూ, దశాబ్ద కాలం నాటి కళ నెరవేరుతున్న సమయంలో దేశమంతటా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో అయోధ్యలో శ్రీరామ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల వేడుకల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాంబశివ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 500 సంవత్సరాల అవిరామ కృషితో 500,000 మంది ఆత్మాహుతితో ఈరోజు మరి చట్టపరంగా న్యాయపరంగా సాధించుకుని రామాలయాన్ని అత్యద్భుతంగా ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా తయారు చేసినటువంటి శ్రీరామచంద్రుని యొక్క దేవాలయం 22వ తారీఖు మన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని, మనం చట్టపరంగా విజయవంతమైనందుకు విజయోత్సవ సభగాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని మొట్టమొదటిగా మాన్యశ్రీ గురువర్యులు శ్రీ చలంచెర్ల మురళీకృష్ణ గారి వారి యొక్క సంకల్పంతో మరి గుడివాడలో సరస్వతీ క్షేత్ర మరి నిర్వాహకులు నిర్మాణకర్త అయినటువంటి పవన్ కుమార్ శర్మ గారి నిర్వహణలో ఈ కార్యక్రమం అంతా కూడా మరి నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని హైందవ సాంప్రదాయాన్ని, హైందవ మతం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పవలసినటువంటి, ఐక్యతను కూడా చాటి చెప్పవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా మరి ఈ కార్యక్రమంలో ఇది నేను నిర్వహిస్తున్నానా, ఇంకొకరు నిర్వహిస్తున్నారా, ఇంకొకరు నిర్వహిస్తున్నారా అనే కాకుండా, ఇది హైందవుడిగా పుట్టినటువంటి, హిందువుగా పుట్టిన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతగా ఉండి, కనీసం మనం అయోధ్య వెళ్ళి చూడలేని పరిస్థితుల్లో ఆ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తే ఆ యొక్క తృప్తి ఆనందం మనకు కలుగుద్దని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాదోపాసకులు అంటే వేదనాదం, భగవన్నామం అన్నీ కలుస్తాయి. భగవంతుణ్ణి కీర్తించేటువంటి హైందవ సోదరులందరికీ పెద్ద పండుగ. 500 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ విజయోత్సవ సభగా మనం అందరిది కూడా విజయం. న్యాయపరంగా ఆ యొక్క విజయాన్ని సాధించుకున్నటువంటి వారం, ఏ విధమైనటువంటి ఇది లేకుండా 500,000 మంది ఆత్మాహుతి కూడా చేసుకున్నారు ఈ రామ మందిరం కోసం. పెద్దలకి అందని భాగ్యం మనందరికీ అందింది. అందుకుని గుడివాడ పట్టణం అంటే గుడుల వాడ. అందరం ఏకమై ఒక ప్రాంతాన్ని చేరుకుని, ఆ ప్రాంతం ఏమిటంటే బంటుమిల్లి రోడ్లో కోదండ సంతాన కోదండ సీతారామస్వామి వారి దేవస్థానం ముంగిట
24,000 శ్లోకాలు ఉంటాయి రామాయణంలో. ఇక్కడ కూడా 24 అడుగుల ఎత్తు రామచంద్ర ప్రభు వేంచేసి ఉంటారు. ఈ యొక్క ప్రాంగణంలో భక్తులందరూ కూడా హైందవ సోదర సోదరీమణులందరూ కూడా చేసుకోవలసిన పండగ శ్రీరామ విజయోత్సవం. ఈ విజయోత్సవ కార్యక్రమాలు 22వ తారీఖు సోమవారం ఉదయం 5:41 సుప్రభాతంతో ప్రారంభమై హైందవ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా ముందుగా ఉండేటువంటి మా మండలి హనుమంతరావు గారి పుణ్య దంపతుల చేత అఖండ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై శ్రీరామ రక్ష ఆపదోద్ధారక ఇత్యాది హోమాదులన్నీ కూడా పూర్తి చేసుకుని ఉదయం 10:30 ఈ ఉత్సవాన్ని జరపడానికి కార్యకర్తలకు 10,116 సమర్పణ చేసి 108 మంది భక్తులుగా తోడైనటువంటి వారి చేత శ్రీవారికి శాంతి కళ్యాణ మహోత్సవం, పాదుకా పట్టాభిషేకం, మహాసామ్రాజ్య పట్టాభిషేకాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నవి. ఇది సహజంగా తిరుమల తిరుపతిలో ప్రతి నిత్యము కూడా ఒక ఉదయాస్తమాన సేవ అని ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ సేవకి చాలా కోట్లాది రూపాయలు కట్టి సేవించుకునే భక్తులు ఉన్నారు. కేవలం 10,116 ఈ 108 మంది కైంకర్య పరులు తోడై మీ సహకారంతో సామాన్య భక్తులు అందరూ అందరూ కూడా సేవించుకునేటువంటి విధంగా మధ్యాహ్నం 1 గంటల నుంచి బాదరవాడ రమాదేవి గారిచే హనుమాన్ చాలీస పారాయణ. ఆవిడ గొంతు ఈ ప్రాంతాల్లో వినని వాళ్ళు ఉండరు, అందుకని వారు చక్కగా గానామృతాన్ని అందిస్తారు. ఇక సాయంత్రం 4 గంటల నుండి ప్రముఖ సినీ మ్యూజికల్ నైట్ శ్రీమతి గోపికా పూర్ణిమ మల్లికార్జున దంపతుల చేత స్వామివారికి భక్తి గీతాలు అత్యద్భుతంగా సాగుతాయి. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం 6 గంటలకు విజయోత్సవ మహాసభ ప్రారంభమవుతుంది. పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీయ తీర్థ సన్మాన గ్రహీత హైదరాబాద్ వాస్తవ్యులు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ హైందవులకు ఇంత ఇబ్బంది కలిగినా ఆ వెంటనే గళం విప్పేటువంటి మొదటి వ్యక్తి బంగారయ్య శర్మ గారు, వారి చేత ప్రవచనం. అంతేకాక శవాల దగ్గర పెట్టేటువంటి భగవద్గీతని, అది జీవించి ఉన్నవాడికి రా భగవద్గీత, పోయిన వాడు ఇంకేం వింటాడు, నువ్వు బాగుపడటానికి అని సమాజాన్ని చక్కగా మెరుగుపరుస్తున్నటువంటి లక్కాబజ్జల గంగాధర శాస్త్రి గారు తెలియని వారు ఉండరు. వ్యవస్థాపకులు భగవద్గీత ఫౌండేషన్ హైదరాబాదు వారిచే చక్కని ప్రవచనం ఉంటుంది. అంతేకాకుండా జి భానుప్రకాష్ రెడ్డి గారు, టీటీడీ బోర్డు మార్జీ నెంబరు, అధికార ప్రతినిధి, బీజేపీ పార్టీ వారు, అట్లాని అక్కడ ఎవరైనా సరే భక్తిగా వచ్చి కూర్చుంటే ఆనందంగా వారిని స్వాగతించుకోవటమే మన ధర్మం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో సేవించుకుని, ఇక్కడ మీరు అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలి కాబట్టి పగలు ఎక్కడ చేసుకున్నా సాయంత్రం 4 గంటలకల్లా బంటుబిల్లి రోడ్డు రామాలయం ముంగిట జరిగే ఈ విజయోత్సవ మహాసభకి అందరూ ఆహ్వానితులే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనవరి 22 అయోధ్యలో జరిగే ప్రతిష్టా విజయోత్సవ మహోత్సవంలో భాగంగా గుడివాడలో కూడా రంగరంగ వైభవంగా మన బంటిమిల్ రోడ్లోని సంతాన కోదండ రామాలయం వారి విగ్రహం ముందు 5,000 మందితో ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా సుప్రభాత సేవ, ఆధ్యాత్మిక సేవలు, హోమాలు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా 21వ తారీఖు ఆదివారం నాడు 2 గంటలకి పాత మున్సిపల్ ఆఫీస్ మన యొక్క రామాలయం నందు ఒక విజయోత్సవ ర్యాలీని చేయదలిచాము. కావున అన్ని సంస్థల వారు, హిందూ భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో విరివిగా వేలాదిగా పాల్గొని 2 గంటలకల్లా ర్యాలీని ప్రారంభిస్తాము. అందరూ విచేయవలసిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గుడివాడ పట్టణంలో అత్యంత శోభాయమానంగా మన యొక్క బంటిమిల్ రోడ్డు సెంటరు శ్రీరామచంద్ర స్వామి దేవస్థానం దగ్గర మన యొక్క ఈ శ్రీరామ అయోధ్య శ్రీరామ మందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవ విజయోత్సవ సభ అత్యంత వైభవంగా చేసుకుంటున్నాము. గత ఎన్నో తరాలుగా చూడలేని పండగ ఈ తరం మనకు అదృష్టం కలిగి ఈ తరం మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి పండగని మన ప్రజలందరూ కూడా విచ్చేసి సభని జయప్రదం చేసి వెళ్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటీయు ఏఐటీయుసీల ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు గుడివాడ విజయవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మాట తప్పను మడం తిప్పినని అంగన్వాడీ కార్యకర్తలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పడమే కాకుండా శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించడం దారుణమని సిఐటీయు జిల్లా అధ్యక్షుడు రవిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఆసిపి రెడ్డి, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ రావు, ఏఐటీయుసీ నాయకులు గుడిపాటి ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం రూపొందించుకున్నాం, 5 సంవత్సరాలకు ఒకసారి మేము వేతనాలు పెంచుతామని చెప్పేసి మొన్న 6వ చర్చలో మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే 5 సంవత్సరాల విధానం అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ పెంచుతారు. అంగన్వాడీ ఉద్యోగులు ఉద్యోగులుగా లేరు, కార్మికులుగా కూడా లేరు ఈ రోజున. అందుకని ఏమైనా ఉద్యోగులుగా చేర్చి పిఆర్సీ అమలు చేస్తారా? వాళ్ళ వేతనం ఎంత పెంచుతారు? జూన్ జులైలో పెంచుతామంటున్నారు. జూన్ జులైలో ఈ ప్రభుత్వ అధికారంలోకి వస్తుందని గ్యారంటీ ఏంటి? ఆ రోజున రెడ్డి ఎవడో రాజెవడో తెలియని పరిస్థితి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వాళ్ళ వేతనాలని పెంచాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, అట్టగే తల్లులకి పిల్లలకి గర్భిణీ స్త్రీలకి నాణ్యమైన ఆహారం అందించాలి, ఇతర బెనిఫిట్స్ అన్ని పరిష్కరించాలి. అప్పటి వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం ఈ అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగుద్ది. ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా రాబోయే కాలంలో ఉధృతం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. 6,00,000 మంది ఈ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు వర్కర్లు యూనియన్ వర్కర్లు ఉన్నారు. వాళ్లే కాదు, ఈ రాష్ట్రంలో 1,00,000 మంది మరి కార్మిక వర్గం ఉంది. ఈ 1,00,000 మంది కార్మిక వర్గం కండగా నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ సంఘాలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని వాళ్ళు పదే పదే కోరుతూ ఉన్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో జీతాలు పెంచిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి అంగన్వాడీ ఉద్యమాన్ని అణచాలని వస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమం అనాసతో ముఖ్యమంత్రి గారు వచ్చి వాళ్ళకి వేతనం పెంచే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 39 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ జీతాలు పెంచమని స్ట్రైక్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖరి ప్రయోగిస్తూ ఇంతవరకు వాళ్ళ జీతాలు పెంచకపోగా వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగిస్తాం. చాలా దారుణం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉండగా అందరికి జీతాలు పెంచి రెగ్యులేట్ చేస్తారని మాట ఇచ్చి ఈ రోజు మాట తప్పి సద్దల రామకృష్ణారెడ్డి గారు ఏమో నవరత్నాల్లో కానీ పాదయాత్రలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి ఏమి చెప్పు. మీరు ఉద్యోగాల్లో చేస్తే చరణ్ లేకపోతే ఉద్యోగాల్లో మిమ్మల్ని తీసి కొత్త వాళ్ళు పెట్టుకుంటాం అన్నారు. కావున ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ వైఖరికి ఈ రోజున ఏఐటీసీ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలకి మద్దతుగా రాస్తారోకో చేయడం జరిగింది. రాను రోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించాలని మేము ట్రేడ్ యూనియన్ తరఫున కోరుతున్నాం. అంగన్వాడీ ఉద్యోగులు తమ యొక్క సమస్యలను పరిష్కారం చేయమని చెప్పి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. 40వ రోజుకి ఈ సమ్మె చేరింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ వర్కర్ యొక్క డిమాండ్స్ నెరవేర్చకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ తాళాలు పగలగొడుతూ షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉద్యోగ విధుల్లోకి జాయిన్ అవ్వమని చెప్పి వాళ్ళని బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఇది న్యాయమైనటువంటి కోరిక. చంద్రబాబు రాజశేఖర రెడ్డి గతంలోనే మరి మాట తప్పను మడము తిప్పను అని అన్నటువంటి వ్యక్తి తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతం కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. మరి ఈ రోజున ఆయన మాట తప్పాడు, మడము తిప్పాడు. అది గుర్తు చేయడం కోసం నిలబెట్టుకోవాలని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ 40 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగించడం, నెంబర్ 2 జీవం తీసుకురావడం, ఎన్ని దుర్మార్గపు చర్యలు భయప్రాంతాలకు గురి చేసే పరిస్థితులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దానికి వెనకాడేది లేదు. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్ సాధించుకునేదాకా సమ్మెలోనే ఉంటారు. వాళ్ళకి మద్దతుగా ప్రజా సంఘాలన్నీ కూడగట్టి ఈ రోజున వాళ్ళ సమ్మెకి మద్దతుగా నిలబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క విధానాన్ని మార్చుకొని వాళ్ళ యొక్క డిమాండ్స్ ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం. గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గత కొన్ని రోజులుగా జీవనం సాగిస్తున్న ఒక వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీసు వారికి మరియు సామాజికవేత్త ఆర్కేకు తెలియచేయగా ఆ అనాథ మృతదేహాన్ని ఆర్కే వారియర్స్
దహన సంస్కారాలు చేయటం జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ, మానవ సేవే మాదవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో ఎలాంటి చావు అయినా పర్లేదు కానీ ఆకలి చావులు ఉండకూడదనే ఉద్దేశంతో పట్టణంలో ఆకలితో ఉన్న అనర్ధులకు ఆకలి తీరుస్తూ, అదేవిధంగా నా నెవళ్ళెవరు లేకపోతే అనాదిగా మరణిస్తే వారికి అన్ని మేమే అంత్యక్రియలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ ఆర్కే వారియస్ సభ్యులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ నందు ఒక గుర్తులేని వ్యక్తి కనీసం ఒక 5 నెలల నుంచి గుడివాడ రైల్వే స్టేషన్ పరిధిలో భిక్షాటన చేసుకుంటూ సహజీవనం సాగిస్తున్నాడు. ఆ వ్యక్తి ఒక 4 రోజుల నుంచి అనారోగ్యం వల్ల నీరసంగా ఉండడం వల్ల రైల్వే పోలీసుల సమాచారంతో ఆ వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కానీ అనారోగ్యంతో ఆ వృద్ధుడు ఈరోజు మృతి చెందడం జరిగింది. ఆ పెద్ద ఆయనకి ఎవరు లేకపోవడం వల్ల రైల్వే పోలీసుల సహకారంతో మాకు ఆ అనాథ మృతదేహాన్ని అందించడం జరిగింది. ఆ పెద్ద ఆయనకి అన్నీ మేమే ఆ పెద్ద ఆయనకి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇది కేవలం మానవత్వంతో, ఎందుకంటే మనిషే దైవ స్వరూపం అంటారు, అలాంటి మానవత్వాన్ని కాపాడటానికే ఇలాంటి పని చేస్తున్నాము. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎంతో పవిత్రంగా పుడతాం. ఒక ఆడపిల్ల కానీ ఒక అబ్బాయి కానీ పుట్టగానే వాళ్ళు 9 నెలల కడుపుతో చాలించి ఎంతో పుట్టగానే ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా ఉంటారు. మరి చివరి దశలో కూడా అలాంటి వ్యక్తి ఆ ఏ టైంలోనే ఎలాగైనా బతకచ్చు, కానీ చివరి దశలో మాత్రం అతని వెనకాల ఒక 10 మంది ఉండాలనే ఆకాంక్షతోనే ఈ గుడివాడ పట్టణంలో ఎవరు అనాథగా చనిపోకూడదనే ఆకాంక్షతోనే ఈ గుడివాడ పట్టణంలో అనాథ మృతదేహాలకి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన నా మిత్ర బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హింద్. గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2 రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగకపోవడం పట్ల క్రయ విక్రయదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ 1 అందుబాటులో లేరని సిబ్బంది తెలియచేయగా, సబ్ రిజిస్టర్ 2 తాను రిజిస్ట్రేషన్ చేయనని కరాఖండిగా చెప్పడం పట్ల క్రయ విక్రయదారులు మండిపడుతున్నారు. సెలవుల నిమిత్తం గుడివాడ వచ్చిన కొంతమంది రిజిస్ట్రేషన్ల పనులను కూడా పూర్తి చేసుకుని వెనుదిరిగి వెళ్దామనుకుంటే అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సోమవారం నాడైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు. నా పేరు విజయలక్ష్మి. అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నా సరే రేస్ట్ ఆఫీస్ కాడ మాకు ఏం పని చేయట్లేదు బాబు. 2 రోజుల తర్వాత రమ్మంటున్నారు, మేము తిరగలేకపోతున్నాం బాబు. దయించి మాకు ఏదో చేయి, మాకు పని చేసి పెట్టాలని మేము కోరుతున్నామయ్యా. 6 రోజుల నుంచి వచ్చాం, 2 రోజులు మాట తిరుగుతున్నాం. ఇది 3వ రోజు. 2 రోజుల తర్వాత రమ్మంటున్నారు, 3 రోజులు మీద తిప్పించుకుంటున్నారు, తిరగలేకపోతున్నాం బాబు. ఇక్కడ 2 రిజిస్టర్లు ఉంటారండి, 1, 2. 1 గారు కొద్దిగా లేట్ అయినా అన్ని చూసుకుని చేస్తాడండి. ఈయన అన్నీ ఉన్నా కూడా 2 అసలు ఏమి చేయట్లేదండి. అదేమంటే నువ్వేంటి నీకేం పని ఇక్కడ అంటున్నా అని ఇదిగా మాట్లాడతాడు. కాదండి, మా డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర అసిస్టెంట్గా అదే హెల్పర్గా చేస్తామంటానండి నేను. వాళ్ళు డాక్యుమెంట్ తయారు చేసి నాకు ఇస్తారు, లోన పనులన్నీ నేను చేయించుకుంటాను. అంటే అన్నీ ఉన్నాయని కూడా తిరగొట్టేస్తున్నాడండి. అందులో ఈయన 2-3 రోజుల నుంచి 1 గారు ఈ బందర్లో పని ఉండి వెళ్తున్నానండి, బందర్ మరి డిఆర్ ఆఫీస్కి వెళ్తున్నారు, ఏదన్నా ఎంక్వైరీకి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నారో మనకు తెలియదు. చెప్పరు కదా వాళ్ళు, మనం అడగేంత వాళ్ళం కాదు. అలాంటప్పుడు ఈయన చూసి అన్నీ బాగున్నాయి కూడా నేను తిరగొట్టేస్తున్నాడు. అదండి పరిస్థితి. చేయట్లేదు, కొంతమందికి చేస్తున్నాడు. పేర్లు వద్దండి, నేను పేర్లు చెప్పకూడదు. నేను హెల్పర్నే కదండి, నేను డాక్యుమెంట్ రైటర్ని అయితే నేను చెప్తా పేర్లు, నేను చెప్పకూడదు. పలుకుబడి ఉన్న వాళ్ళకే చేస్తున్నారు అది. వాహనదారుడు ట్రాఫిక్ పై అవగాహన కలిగి ఉండాలని గుడివాడ ఆర్డీఓ విజ్ఞప్తి చేశారు. సరైన పత్రాలు లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిధికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. యాక్సిడెంట్ల నివారణ కొరకు రోడ్డు భద్రతా వారోత్సవాలను సైతం తాము నిర్వహిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఆటోల్లో చాలా ఓవర్లోడింగ్తో చాలామందిని అధిక ప్రయాణికులతో ట్రావెల్ చేస్తున్నారు.
ఈ వాహనదారులందరూ కూడా ఈ ఓవర్క్రౌడెడ్గా ఆటో రిక్షాల్లో వెళ్లకుండా లిమిటెడ్గా వెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే ఆటో రిక్షా వాళ్ళు కూడా ఎంతమందిని క్యారీ చేయాలో అంతమందిని క్యారీ చేయాలి. దీంట్లో ఏమన్నా ఉంటే మేము చెకింగ్ చేసి డెఫినెట్గా కేసెస్ బుక్ చేస్తాము. అందుకని మీరందరూ కూడా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాను. అలాగే ట్యాక్సులు కట్టని బళ్ళు అన్నీ కూడా సకాలంలో ట్యాక్సులు కట్టుకొని ఈ 200% పెనాల్టీ తప్పించుకొని మీరు వాలంటీర్గా కట్టుకుంటే 50% ట్యాక్స్తో సహా సరిపోతుంది. సో మీరు ట్యాక్స్ కట్టిన బళ్ళన్నింటికి కూడా సకాలంలో ట్యాక్సులు కట్టుకొని ఫిట్నెస్ లేని బళ్ళన్నింటికి ఫిట్నెస్ని చేయించుకోవాల్సిందో కోరడమైంది. ఈ స్కూల్ బస్సుల్లో కూడా ఈ మధ్యన ఈ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత చాలా వరకు ఫిట్నెస్లు జరిగినాయి. ఇంకా కొన్ని బళ్ళు రిపేర్ల కోసం ఆగి ఉన్నాయి. వాళ్ళు కూడా రిపేర్లు చేయించేసుకున్న తర్వాత ఫిట్నెస్ చేసుకోవాల్సిందిగా స్కూల్ బస్సు యాజమాన్యం అందరినీ కోరుతున్నాము. ఇక వచ్చేసి రోడ్ సేఫ్టీలో కూడా చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదేంటంటే ఈ ఓవర్ స్పీడింగ్ తర్వాత హెల్మెట్ లేకుండా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరుగుతున్నారు. అందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు మా ఆఫీస్లో కూడా అంతా ఆన్లైన్ అయిపోయింది. ఎవరు కూడా ఎవరి దగ్గర వెళ్లకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో చేయించేసుకొని ఈ ఆన్లైన్లోనే అప్లై చేసుకొని ఆన్లైన్లోనే ఇవన్నీ లైసెన్స్లు కానీ ఎల్ఎల్ఆర్లు కానీ పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భాన్ని మీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే మా ఆఫీస్కి డైరెక్ట్గా ఏ టైంలో వచ్చి మమ్మల్ని కలవచ్చు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగన్వాడీపై ఎస్మా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ రాస్తరోక నిర్వహించిన వామపక్షాలు, గుడివాడ విజయవాడ రోడ్డుపై రాస్తరోక చేస్తున్న వామపక్ష నేతలను అరెస్టు చేసిన పోలీసులు. అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సేవామూర్తి మాచర్ల రామకృష్ణ తన ప్రాణం ఉన్నంత వరకు ఎదుటి వ్యక్తులకు తన వంతు సహాయాన్ని అందజేస్తానని తెలిపిన ఆర్కే. గుడివాడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్న క్రయ విక్రయదారులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.